ఆక్రమణలపై వివక్షత. ఇచ్చాపురం డైలీ మార్కెట్ ఆక్రమాలు జోరుగా జరుగుతున్నాయని, వినియోగదారులకు బజార్లోకి రావడానికి ఇబ్బందిగా ఉందని 9వ వార్డు కౌన్సిలర్ ఇటీవలే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందిస్తూ మంగళవారం నాడు బజార్లో అక్రమాలను తొలగింపు చేపట్టారు. కమిషనర్ రవిబాబు, టీపీఎస్ ఫణికుమార్, సెయింట్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పోలీసుల సహకారంతో అక్రమాలపై దండెత్తారు. అయితే అక్రమాల తొలగింపులోని వివక్షత చూపిస్తూ కొందరు షాపులు తొలగిస్తూ మరికొందరు షాపులు తొలగించకపోవడంతో వివాదానికి దారితీసింది. అదే సమయంలో మార్కెట్లో ఉన్న తెలుగు యువత అధ్యక్షుడు చాట్ల లోహితాస్ రెడ్డి అధికారులు తీరును తప్పుపట్టారు. అక్రమాలు చేసిన అందరివి తొలగించాలి తప్ప కొందరివే తొలగించడం, వివక్షత పాటించడం పట్ల ఆయన నిలదీశారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. పన్ను మొత్తం ఎవరు ఇస్తారు? రెండు టైం ఇవ్వండి సార్, ఎందుకంటే తీసి పారేస్తారని. ఎందుకంటే తీసి మొత్తం పారేస్తున్నారు కాదండి. ఇప్పుడు ఈ లొక్కల మరి ఎవరు లేరండి, ఈ లొక్కలు తీసి పారేస్తారు అదిగా. అవునండి, ఏ తీసి పారేయడం ఇస్తారు సార్ మీరు? ఏది ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి మీకు? మరి అవన్నీ లేవు మార్కెట్ లో. అదే తీస్తే అన్ని తీస్తారు కదా, మార్కెట్ అంతా క్లీన్ అవుతుంది కదా. అన్ని తీస్తే టైం ఇవ్వండి, చెప్పండి అందరికి. ఏ రాత్రి రాత్రి షాప్ పెట్టేశారు, నీకు సంవత్సరం బట్టి కనపడమా మీకు ఆఫీసులకి. మరి పని తీసుకున్నప్పుడు ఇక్కడ పని తీసుకోకుండా మానాలి. రోడ్డు మీదకి వచ్చేస్తున్నావు, గవర్నమెంట్ ఉద్యోగ పెట్టి అదే ఆయన అందరూ మరి ఎవరికి సంబంధం లేదు, అది ఒక్కదే ఆయన ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఒకరిదే తీసి పారేస్తారు. అన్ని మొత్తం ఎవరు ఎవడో ఒక పెట్టాడంటే ఆడి మీదకి వచ్చేసి పడిపోతారా? ఆడు ఆడు ఎలాగ అక్కడ అదే ఎవడో కౌన్సిలర్ ఎవడో ఒకటి పెట్టేస్తే ఆడికి సపోర్ట్ చేయకపోతే ఆడే చెట్టేస్తాడు. అన్నిటిస్తే ఇక్కడ చచ్చిపోయాడు, వాళ్ళందరూ పేర్లు చెప్పేసి చచ్చిపోయాడు ఇక్కడ ఎవడో ఒకటి చంపే. అయ్యో ఇల్లు నడుకొని ఇల్లు కర్రం.